Hi friends, welcome to TechTravelTelugu. Friends, Bajaj company recently launched a Pulsar N125 ki sambandhinchina pros and cons gunchi ee video lo clear ga discuss cheddam. Meeru skip cheyakunda last varaku chudandi. Friends, ee vehicle lo personal ga naaku anipinchina konni plus points aithe unnai, alage konni minus lu kuda unnai. First plus point vision ki vaste price ani cheppukochu, 94707 rupees base variant tho meeku launch chesaru, Xtreme price anamata. టాప్ ఎండ్ మీకు బ్లూటూత్ వేరియంట్ అయితే ఉంది కదా, అది తీసుకున్నట్లయితే 98707 రూపీస్ అయితే పెట్టారు. సో ఎగ్జాక్ట్గా ఆనర్డ్ ప్రైస్ విషయానికి వస్తే నాకు తెలిసినంత వరకు 1,20,000 నుంచి 1,25,000 రూపీస్ కన్నా ఎక్కువ ఉండదు. 1,25,000 రూపీస్ లోపే మీకు ఈ వెహికల్ లభించింది కాబట్టి బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అని చెప్తాను యాజ్ ఆఫ్ నౌ అయితే. సో అదొకటి ప్లస్ అనిపించింది నాకు. సెకండ్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ఇంజన్ 2 valves ఎయిర్ కూల్డ్ 124.8 సీసీ బిఎస్ 6.2 ఎస్వైస్ ఇంజన్ లభిస్తూ ఉంది. 12 PS పవర్, 11 Nm టార్క్ అయితే ఈ ఇంజన్ జనరేట్ చేసింది. మెయింటెనెన్స్ పరంగా చూసుకుంటే చాలా వరకు తక్కువ అయితే ఉండిద్ది, ఎయిర్ కూల్డ్ ఇంజన్ ఇచ్చారు కాబట్టి. అలాగే ఈ ప్రైస్ పాయింట్లో ఇంత పవర్ అండ్ టార్క్తో మీకు లభించే ఏకైక 125 cc ఇంజన్ అని చెప్పుకోవచ్చు. అదొక ప్లస్ పాయింట్ అయితే అనిపించింది నాకు. థర్డ్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే బ్రేక్స్ అని చెప్పుకోవచ్చు. లిటరల్లీ బ్రేక్స్ అయితే చాలా బాగా పెర్ఫామ్ చేస్తూ ఉన్నాయి. ఫ్రంట్ 240mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు కదా, బ్రేక్స్ అయితే 2 good అని చెప్పుకోవచ్చు. కానీ ఒకటి మైనస్ అనిపించింది, అది ఏబిఎస్ ఇస్తే బాగుండేది. అది అడిగాం మేము జనవరి ఫిబ్రవరి ఆ టైంలో అయితే ఏబిఎస్ తీసుకొస్తాము, ఈ వెహికల్కి ఎక్కువ మంది కొనుక్కుంటూ ఏబిఎస్ కావాలని చెప్పి అడిగితే అప్పుడు మేము ఏబిఎస్ తీసుకొస్తామని అన్నారు. సో చూడాలి, మేబీ జనవరి ఫిబ్రవరి ఆ టైంలో ఏబిఎస్తో లాంచ్ చేస్తారేమో. కానీ బ్రేక్స్ పరంగా చూసుకుంటే యాజ్ ఆఫ్ నౌ అయితే చాలా బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి కాబట్టి నాకు అది ప్లస్ అనిపించింది. ఫోర్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే సస్పెన్షన్, ఫ్రంట్ 30mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. సస్పెన్షన్ పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. బజాజ్ పల్సర్ 125 క్లాసిక్లో ఏదైతే సస్పెన్షన్ ఉందో అది ఇస్తే ఇంకా బాగుండేది. అందులో మీకు 33mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇచ్చారు కదా, అది ఇస్తే బాగుంది అనిపించింది. అయినప్పటికీ మీకు 125mm ట్రావెల్ అయితే ఇచ్చారు. సో మీరు ఆఫ్ రోడ్లోకి వెళ్ళే సరే అంత తొందరగా మీకు ఇట్లా పైకి వచ్చి గుద్దుకోవడం కానీ అట్లాంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. సస్పెన్షన్ చాలా బాగుంది, మీరు రైడ్ చేస్తే తెలిసిద్ది. సో షోరూమ్కి మీకు అది త్వరలో వస్తాయి, రాగానే టెస్ట్ రైడ్ చేయండి. ఈవెన్ బ్యాక్ సైడ్ మీకు అడ్జస్టబుల్ మోనోషాక్ ఇచ్చారు కదా, అది కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే మీకు 125mm ట్రావెల్ అయితే ఇచ్చారు. సో మీకు చాలా సస్పెన్షన్ ట్రావెల్ అయితే ఉండేది. ఫిఫ్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే డైమెన్షన్స్, ఈ వెహికల్లో ఉన్న మంచి డైమెన్షన్స్ అయితే వేరే వెహికల్లో కూడా ఉండకపోవచ్చు. ఈ ప్రైస్ పాయింట్లో ఇంత మంచి డైమెన్షన్స్తో మీకు N125 అయితే లభిస్తూ ఉంది. సో మీకు గ్రౌండ్ క్లియరెన్స్ అయితే 198mm అనేది ఇచ్చారు. సో లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్, అలాగే ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారు కాబట్టి మీరు ఈ వెహికల్ ఎలాంటి రోడ్లకైనా సరే వేసుకుని వెళ్ళిపోవచ్చు కాబట్టి ప్లస్ పాయింట్. అది కూడా 795mm సీట్ హైట్ అయితే ఇచ్చారు. కొంచెం హైట్ అనిపించింది బట్ మీకు లైట్ వెయిట్ అయితే ఇచ్చారనమాట, 125 kg వెయిట్ కాబట్టి మీకు అంత వెయిట్ కూడా అనిపించదు. 5.4, 5.5 ఆ హైట్ వాళ్ళకైనా సరే ఈజీగా కళ్ళు కింద అందుతాయి. కానీ నాకు ఒకటి మైనస్ అనిపించింది ఏంటంటే 9.5 liters ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఇచ్చారు, మెటల్ ఫ్యూయల్ ట్యాంకే. కానీ కొంచెం పెద్దగా ఇస్తే బాగుందనిపించింది, మినిమం 12 లీటర్స్తో తీసుకొస్తే బాగుండేది. ఎందుకంటే బజాజ్ వాళ్ళు ఈ వెహికల్కి 125 kg ఉండాలని చెప్పేసి ఫ్యూయల్ ట్యాంక్ అయితే కొద్దిగా చిన్నగా అయితే డిజైన్ చేశారు. సో 125 kg వెయిట్ ఉండాలి కాబట్టి మనకి 9.5 liters ఫ్యూయల్ ట్యాంక్తో తీసుకొచ్చారు. సిక్స్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే లైట్స్ అని చెప్పుకోవచ్చు, ఫ్రంట్ ఎల్ఈడి హెడ్ లైట్ అయితే ఇచ్చారు, బ్యాక్ సైన ఎల్ఈడి టెయిల్ లైట్ అనమాట. యాక్చువల్లీ నాకు బ్యాక్ సైన ఎల్ఈడి టెయిల్ లైట్ అయితే చాలా బాగా నచ్చింది. అలాగే మీకు సిగ్నల్ లైట్స్ అనేది బల్బ్ ఇచ్చారు, అవి కూడా ఎల్ఈడితో ఇస్తే బాగుండేది. అదొకటి కాన్ నేను కాన్స్లో మాట్లాడతా. లైట్స్ డిపార్ట్మెంట్ అయితే మాత్రం బాగుంది, ఫ్రంట్ హెడ్ లైట్ అయితే మాత్రం మీకు ఎల్ఈడి ఇచ్చారు కాబట్టి నైట్ టైం విజిబిలిటీ కూడా బాగానే ఉండిద్ది. సో అదొకటి టెన్షన్ అయితే ఏం పడాల్సిన అవసరం లేదు. ఇందాక ఒక అతను అయితే కామెంట్ చేశారు, నేను చూశాను ఆ మెయిన్ వీడియోలో ఏమేమి కామెంట్స్ వచ్చినాయి అవన్నీ చూసుకొని నేను ప్రోస్ అండ్ కాన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాను మీకు. లైట్స్ నైట్ టైం బాగుండిద్దా లేదా అని చెప్పి ఒక అతను అయితే అడిగాడు అనమాట, బాగానే ఉండిద్ది బ్రో, అన్నింటిలో ప్రాబ్లం అయితే ఏం లేదు, ఎల్ఈడి కాబట్టి మీకు ఆబ్వియస్లీ ఖచ్చితంగా లైట్స్ విజిబిలిటీ నైట్ టైం బాగుండిద్ది. సెవెంత్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే కన్సోల్ అని చెప్పుకోవచ్చు, ఫుల్లీ డిజిటల్ ఎల్సీడీ కన్సోల్ అయితే తీసుకొచ్చారు. డే టైం విజిబిలిటీ నేను రైట్ చేసినప్పుడు 2:00 ఆ టైంలో అయితే రైడ్ చేశారనమాట, నాకైతే క్లియర్గానే కనిపించింది, ప్రాబ్లం అయితే ఏం లేదు. కిక్ రాడ్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు వెహికల్లో. సో మీకు చాలామంది 125, 150 cc వెహికల్స్లో కూడా కిక్ రాడ్ అయితే రిమూవ్ చేస్తున్నారు కదా, కానీ ఈ వెహికల్ ఇంకా మనకి కిక్ రాడ్ అయితే తీసుకొచ్చారు కాబట్టి అదొకటి ప్లస్ పాయింట్. అలాగే ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్ అని చెప్పేసి ఒక కొత్త ఫీచర్ అయితే యాడ్ చేశారు. మీరు ఎక్కడైనా ట్రాఫిక్లో వెహికల్ అనేది ఒక పక్కన ఆపారనుకోండి, ఆటోమేటిక్గా ఇంజిన్ అయితే ఆగిపోయింది, ఒక రకంగా ఫ్యూయల్ సేవింగ్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. అది కూడా ఉంది, మనకి 2 వేరియంట్స్తో తీసుకొచ్చారు కాబట్టి బ్లూటూత్ వేరియంట్ అనమాట టాప్ ఎండ్. సో బ్లూటూత్ కూడా ఉంది, మీ ఫోన్కి కనెక్ట్ చేసుకుంటే కాల్స్, ఎస్ఎంఎస్ నోటిఫికేషన్స్ అయితే అక్కడ చూపించింది అనమాట, అదొకటి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. మీ ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకోవాలనుకుంటే టైప్ ఏ ఛార్జింగ్ సాకెట్ కూడా ప్రొవైడ్ చేశారు. సో చాలామంది స్విగ్గీ జొమాటోలో బైక్ కొనుక్కొని అది చేస్తుంటారు కదా, సో వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడింది అనమాట, ఫోన్ ఛార్జింగ్ అయితే స్పీడ్గా ఎక్కింది. ఎయిత్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే కంఫర్ట్ అని చెప్పుకోవచ్చు, మీకు లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్, అలాగే మీకు లైట్ వెయిట్ ఉండటం వల్ల మీరు ఈజీగా సిటీలో అయితే రైడ్ చేయొచ్చు, చాలా కంఫర్ట్ అయితే ఉంది.
పెద్ద సీట్ అయితే ఇచ్చారు. రైడర్ సీట్ అయితే కొద్దిగా పెద్దగా ఉంది కాబట్టి కంఫర్టబుల్గా మీరు సిటీలో అయితే రైడ్ చేయొచ్చు అని ఇట్లా ప్రాబ్లం అయితే ఏం లేదు. స్ప్లిట్ సీట్ కదా, ఫ్యామిలీకి సరిపోయిద్దా లేదా అని చెప్పేసి చాలామందికి ఒక డౌట్ అయితే ఉండిద్ది. ఏ డౌటు మీకు ఉండదు బ్రో, మీరు రైడ్ చేయండి. బ్యాక్ సైడ్ పిలియన్ రైడర్గా కూడా కూర్చొని చూసుకోండి, ఎందుకంటే కొద్దిగా పెద్దగానే ఇచ్చారు. బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ కంఫర్ట్ కూడా బాగుంది, ఎందుకంటే నేను ఆల్రెడీ బ్యాక్ సైడ్ పిలియన్ రైడర్గా కూడా కూర్చున్నాను, అక్కడ కొంచెం ట్రావెల్ చేశాను, కంఫర్ట్ ఎలా ఉంది ఏంటంటే నేను చెక్ చేసుకున్నాను కాబట్టి చెప్తున్నాను. బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ కంఫర్ట్ కూడా బాగుంది. ఫైనల్గా 9th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే మైలేజ్, బజాజ్ వాళ్ళు 70-75 అని చెప్పారు. రియాలిటీలో మనకు అంతా వచ్చినా రాకపోయినా ఈజీగా ఒక 60 కిలోమీటర్లు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రఫ్గా మీరు యూజ్ చేసే వాళ్ళైతే 55-60 ఆ మధ్యలో అయితే మైలేజ్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇట్ డిపెండ్స్ ఆన్ రైడింగ్ బ్రో, మీరు ఎలా పడితే అలా నడిపారనుకో మైలేజ్ అయితే రాదు కాబట్టి. సో ఓవరాల్గా ఒక 50-55-60 ఆ మధ్యలో మీకు కన్ఫామ్గా మైలేజ్ అయితే వస్తుంది. నేను ఇంకా మైలేజ్ అనేది చాలా వరకు తక్కువే చెప్పాను, కొంచెం మైలేజ్ అయితే ఎక్కువే వస్తుంది. సో ఇవి నాకు అనిపించిన కొన్ని ప్లస్ పాయింట్స్ అయితే. ఇప్పుడు కాన్స్ గురించి చూద్దాము, కొన్ని ఇంట్రెస్టింగ్ కాన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ కాన్ విషయానికి వస్తే ఏబిఎస్, ఇందాక ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదా బ్రేక్స్ బాగానే పడుతున్నాయి, ఏబిఎస్తో తీసుకొస్తే బాగుండేది, ఇన్ని వేరియంట్స్ అయితే అవసరం లేదు, బేస్ వేరియంట్ ఒకటి తీసుకొచ్చేసి టాప్ ఎండ్ వేరియంట్ ఏబిఎస్తో లాంచ్ చేస్తే బాగుండేది. సెకండ్ కాన్ విషయానికి వస్తే టైర్స్ అని చెప్పుకోవచ్చు, మీకు ఫ్రంట్ 80x100 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు, బ్యాక్ సైడ్ 110x80 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు కదా, మీకు టాప్ ఎండ్లోనే కొంచెం వైట్ టైర్ అయితే వస్తూ ఉంది. సో ఇది 125cc కాబట్టి చాలామంది ఎక్కువగా స్పీడ్ వెళ్దామని చెప్పేసి అనుకుంటే మాత్రం అవ్వదన్నమాట, ఎందుకంటే మీకు మరీ అంత వైట్ టైర్స్ అయితే ఏమి కాదు, రేడియల్ టైర్స్ అయితే అస్సలు కాదనమాట. సో కార్నరింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా కార్నరింగ్ చేయండి, సో స్కిడ్ అయిపోయి కింద పడిపోయే అవకాశం అయితే ఉంది, అదొకటి మీరు మైండ్లో పెట్టుకోండి. థర్డ్ కాన్ విషయానికి వస్తే సిగ్నల్ లైట్స్ అనేది బల్బే ఇచ్చారు, అది ఎల్ఈడితో తీసుకొస్తే బాగుండేది. మనము హీరో ఎక్స్ట్రీమ్ 125 చూసుకున్నట్లయితే అందులో సిగ్నల్ లైట్స్ అయితే ఎల్ఈడి ఇచ్చారు కదా, సో అట్లా తీసుకురావాలన్నమాట. ప్రతి కంపెనీ కూడా సిగ్నల్ లైట్స్ అనేది ఎల్ఈడికి అప్గ్రేడ్ చేయట్లేదు, సో ప్రైస్ కట్ చేద్దామని చెప్పేసి సిగ్నల్ లైట్స్ అనేది ఇంకా బల్బ్తోనే తీసుకొస్తూ ఉన్నాయి, కానీ అది కరెక్ట్ కాదు. సో మనం పెట్టే డబ్బులకి ఖచ్చితంగా అన్నీ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, సిగ్నల్ లైట్స్ కాస్ట్ ఎక్కువ అవ్వవు, కానీ కంపెనీ వాళ్ళు వాటిని ఎందుకు స్కిప్ చేస్తున్నారు అర్థం కావట్లా. ఫ్యూచర్లో వచ్చే వెహికల్స్ అయినా సరే అన్నీ కూడా సిగ్నల్ లైట్స్ ఎల్ఈడితో తీసుకువస్తారేమో చూడాలి. ఫోర్త్ కాన్ విషయానికి వస్తే కలర్స్ అని చెప్పుకోవచ్చు, మీకు బేస్ వేరియంట్లో 4 కలర్స్ అయితే తీసుకొచ్చారు, బేస్ వేరియంట్లో కలర్స్ అయితే మీకు అంతగా నచ్చవు. సో నాకైతే మాత్రం టాప్ ఎండ్ ఏదైతే 3 కలర్స్ ఉన్నాయో కొత్తవి అవి చాలా బాగా నచ్చినాయి, గ్రీన్ కలర్ బాగుంది, రెడ్ కలర్ బాగుంది, అలాగే కొత్తగా పర్పుల్ కలర్ తీసుకొచ్చారు కదా అది కూడా బాగానే ఉంది. బట్ బాయ్స్కి పర్పుల్ అంతగా నచ్చకపోవచ్చు, మీరు మిగతా 2 కలర్స్ ఏదైనా ఒకటి కొనుక్కోండి, నాకైతే 2 బాగా నచ్చినాయి. ఫిఫ్త్ కాన్ విషయానికి వస్తే సస్పెన్షన్ స్లీవ్స్, అంటే మనకి 30mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇచ్చారు కదా, అది కనపడకుండా మనకి కవర్ చేశారనమాట. ఫ్రీడమ్ 125లో మనకి ప్లెయిన్గా కాకుండా అక్కడ ఫ్రీడమ్ 125 అని చెప్పేసి ఒక స్టిక్కర్ అయితే ఇచ్చారు, అది కొద్దిగా చూస్తానికి బాగుంది, బట్ రియాలిటీలో మీకు అక్కడ స్టిక్కర్ కూడా ఏమీ ఇవ్వలేదు కదా, అది అంత బాగాలేదన్నమాట. సస్పెన్షన్ కవర్ చేయడం నాకైతే నచ్చలేదు. ఇంకోటి ఏంటంటే మీకు 2 ప్యానల్స్ ఎట్లా అతికిచ్చినట్టు అయితే ఉండిద్ది, ఫిట్టింగ్ కూడా అంత బాగోదన్నమాట సస్పెన్షన్ స్లీవ్స్ అయితే. సిక్స్త్ కాన్ విషయానికి వస్తే అండర్ బెల్లి ఎగ్జాస్ట్ అయితే ఇచ్చారు, మీకు గ్రౌండ్ క్లియరెన్స్ అయితే కొద్దిగా ఎక్కువ ఉంది, అండర్ బెల్లి ఎగ్జాస్ట్ లేకపోతే నాకు తెలిసి 200mm ఉండేదేమో. సో అంత మంచి గ్రౌండ్ క్లియరెన్స్ పోగొట్టుకున్నారు బజాజ్ వాళ్ళు అండర్ బెల్లి ఎగ్జాస్ట్ తీసుకొచ్చి. ప్లాటినా 100లో మనకి డెడికేటెడ్గా సైలెన్సర్ అయితే ఇట్లా బయటకు వచ్చింది కదా, అది ఎవర్ గ్రీన్ క్లాసిక్ లుక్స్ అని చెప్పుకోవచ్చు, అట్లాంటి లుక్స్తో తీసుకొస్తే బాగుండేది. అండర్ బెల్లి ఎగ్జాస్ట్ ఇచ్చారు అంటే కొద్దిగా స్పోర్టీ డిజైన్లో కొంచెం చూస్తానికి యూనిక్గా బాగుండాలి అనే ఉద్దేశంతో వాళ్ళు డిజైన్ ప్రకారంగా అలా వెళ్ళారనుకోవచ్చు, కానీ అండర్ బెల్లి ఎగ్జాస్ట్ అయితే నాకు పర్సనల్గా నచ్చలేదు. చాలామంది మెసేజ్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో, అలాగే కామెంట్స్ కూడా నేను చూశాను, అండర్ బెల్లి ఎగ్జాస్ట్ ఇచ్చారు కదా, ఎప్పుడైనా వానాకాలంలో కానీ ఎక్కడైనా వాన నిలిచినప్పుడు, అంటే మనకి కొద్దిగా గొంతగా ఉన్న ప్రదేశాల్లో వాటర్ నిలుస్తాయి కదా, అక్కడికి వెళ్ళినప్పుడు ఏమైనా లోపలికి సైలెన్సర్ లోపలికి వాటర్ వెళ్ళిపోతాయేమో ప్రాబ్లం అని ఉండిద్దా అని చెప్పేసి అనుకుంటున్నారు. సో అలాంటి ప్రదేశాల్లోకి మీరు వెళ్ళకపోవటమే బెటర్, ఇఫ్ ఇన్ కేస్ వెళ్లాల్సి వస్తే మాత్రం వెళ్ళిపోండి, కానీ మధ్యలో ఎక్కడ ఆగద్దు, ఒకవేళ ఆగారనుకో ఇంజిన్ అయితే ఆగిపోయింది, ఆగిపోయిందంటే డైరెక్ట్గా లోపలికి వాటర్ వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంది. సో అదొకసారి మీరు మైండ్లో పెట్టుకోవాలి, ఇది పెద్ద కాన్ అయితే ఏం కాదు, డిజైన్ ప్రకారంగా బజాజ్ వాళ్ళు వెళ్ళిపోయారు, కానీ నాకైతే అంతగా నచ్చలేదు అండర్ బెల్లి ఎగ్జాస్ట్ ఇవ్వటం. సో ఇది ఫ్రెండ్స్ నాకు అనిపించిన కొన్ని కాన్స్ అయితే. ఈ కాన్స్ పెద్ద ఎఫెక్ట్ కాదు అని అనుకుంటే మీరు హ్యాపీగా N125 అయితే కొనుక్కోవచ్చు. ఫైనల్గా కంక్లూజన్ విషయానికి వస్తే N125 కొనాలా వద్దా అనే దాని గురించి మాట్లాడుకుందాము. సో మీకు 125cc 125,000 రూపీస్ లోపే, అలాగే 125kg లభిస్తూ ఉంది కాబట్టి మీరు హ్యాపీగా కొనుక్కోవచ్చు. ప్రైస్ అయితే చాలా వరకు తగ్గిపోయింది అనమాట, ఈ దివాళీకి మీరు కొనుక్కుంటే మాత్రం చాలా వరకు ప్రైస్ అయితే డిస్కౌంట్లో మీకు ఈ వెహికల్ అయితే అమ్ముతారు కాబట్టి హ్యాపీగా కొనుక్కోవచ్చు. 120 ఆ చేంజ్ వస్తే మాత్రం మీరు కొనుక్కోండి. రైడర్ 125తో కంపేర్ చేసుకుంటే చాలా మంచి మంచి ఫ్యూచర్స్ అయితే ఈ వెహికల్లో ఉన్నాయి. సో దానికి ఉండే ప్లస్సెస్ దానికి ఉంటాయి, దీనికి ఉండే ప్లస్ పాయింట్స్ దీనికి ఉన్నాయి. మెయిన్ ఏంటంటే సస్పెన్షన్, కంఫర్ట్, అలాగే పెర్ఫార్మెన్స్. ఇంజిన్ పెర్ఫార్మెన్స్ బాగుంది, సస్పెన్షన్ చాలా బాగా పెర్ఫామ్ చేస్తూ ఉంది, బ్రేక్స్ కూడా బాగున్నాయి, గ్రౌండ్ క్లియరెన్స్ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి ఈ వెహికల్ మీరు కొనుక్కుంటే ఎలాంటి రోడ్స్కైనా సరే హ్యాపీగా వేసుకుని వెళ్ళిపోవచ్చు, ప్రాబ్లం అయితే ఏమీ లేదు. కానీ లుక్స్ మాత్రం కొంచెం అటు ఇటుగా ఉంది, చూడంగానే బాగానే ఉండిద్ది అనమాట, కానీ హెడ్ లైట్ కొంచెం మంచిగా ఇస్తే బాగుండేది. ఏదైతే P150 N160లో హెడ్ లైట్ ఉందో సేమ్
సేమ్ అదే హెడ్ లైట్ తీసుకొచ్చినట్లయితే చాలా మంది కొనేసేసేవాళ్ళు. బట్ అలా తీసుకురాలేదు కాబట్టి కొంతవరకు యావరేజ్ అని చెప్పుకోవచ్చు. బజాజ్ వాళ్ళు కొత్త డిజైన్ ట్రై చేసాము, కొద్దిగా కొత్త లుక్స్ అయితే ఇవ్వాలి అని చెప్పేసి చెప్పారనమాట. బట్ రియాలిటీలో చాలా మందికి అది నచ్చకపోవచ్చు, కొంతమందికి నచ్చచ్చు. సో ఎవరి ఇష్టం వాళ్ళది. N125 కొనుక్కోవాలా, హీరో ఎక్స్ట్రీమ్ 125 కొనుక్కోవాలా అనే దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ డెడికేటెడ్గా ఒక వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేసి ఒకసారి మీరు చూడకపోతే మన ఛానల్లో ఉంది, చెక్ చేయొచ్చు. అలాగే ఈ వెహికల్ నేను ట్రాక్ మీద రైడ్ చేశా, 2900 వ్యూస్ మాత్రమే వచ్చినాయి. చాలామంది ఆ వీడియోని ఎందుకు స్కిప్ చేశారో నాకైతే అర్థం కావట్లేదు. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే నేను ఆ వీడియోలో ఇచ్చాను రైడ్ చేస్తూ. సో ఒకసారి మీరు ఆ వీడియో చూడాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తా, ఒకసారి మీరు ఆ వీడియో చూడండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈ వెహికల్కి సంబంధించిన ప్లస్ పాయింట్స్, మైనస్లు ఇవన్నీ నాకు అనిపించినవి అనమాట. కానీ పర్సనల్గా రియల్గా మీరు టెస్ట్ రైడ్ చేస్తేనే మీకు క్లారిటీ అయితే వస్తుంది. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకన్ క్లిక్ చేసి పెట్టుకుని నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ.